నారా లోకేష్ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. యాత్రలో పాల్గొన్న సినీ నటుడు నందమూరి తారక రత్న స్పృహ తప్పి పడిపోయారు. కుప్పం సమీపంలో లక్ష్మీపురం మసీదు దగ్గర జనమధ్య ఉండగా ఒక్కసారిగా స్పృహ తప్పారు. తీవ్ర అస్వస్థకు గురైన తారక రత్నను కుప్పంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం పిఈఎస్ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం తారక రత్న కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. హాస్పిటల్కు చేరుకున్న నందమూరి బాలకృష్ణ వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనేది ఫామ్ అయింది, తప్పితే మిగతా అంతా పారామీటర్స్ అన్ని మిగతా యూనియన్ అవుట్పుట్ కానీ లేకపోతే ఏపీజీ కానీ ఐపీజీ మెయింటైన్ చేస్తున్న డాక్టర్స్ ఇక్కడ మిగతా అన్ని పారామీటర్స్ బాగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు మేము అనుకుంటున్నాం ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చారు వాళ్ళు, మ్యాక్సిమం చేశారు వాళ్ళ డాక్టర్స్. సో వాళ్ళు డెఫినెట్గా పాజిటివ్గానే చెప్తున్నారు, బాగుంటాను, దీంట్లో నుంచి బయటపడతాను.